కలిశారు మాజీ మంత్రి మాణిక్యాల రావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గవర్నర్ ను కలిసి బీజేపీ నేతలపై పెట్టిన కేసులపై ఫిర్యాదు చేశారు. అలిపిరిలో అమిత్ షాపై దాడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు. బీజేపీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేశారని చెప్పారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ యొక్క వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది, వైఫల్యం చెందింది. ఇది అనేక రకాలైనటువంటి దాడులకి రాబోయేటువంటి రోజుల్లో కారణభూతం అవుతుంది. ఇది ప్రజలకు సంబంధించిన అంశంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. మోడీ ఏదైతే అమిత్ షా గారి మీద దాడి కానీ లేదా బీజేపీ కార్యకర్తల అనేక మంది మీద కేసులు కానీ అక్కడ ఉన్నటువంటి జీటీజీపీతో మేము చెప్తున్నాం. చెప్పినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో అదే చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్ననే కలిసి అమిత్ షా గారి మీద దాడి తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద అనేక మంది భౌతిక దాడులు, అనేక మందిని అరెస్ట్ చేయడం, బాలకృష్ణ గారు ఏదైతే భాష మాట్లాడుతున్నాడో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి వేదిక మీద ఉండి వారు చిరునవ్వులు చిందించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వారి వైఖరికి మనకు అర్థం పడుతున్న సందర్భంలో పోలీసు యొక్క వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రాజకీయ ముఖ చిత్రం అని నేను చెప్తున్నా, ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే భయపడతారు అనేటువంటి ఆయనకి పిరికి మనస్తత్వం ఉంది చంద్రబాబు నాయుడుకి. అది బీజేపీ కార్యకర్తల్లో కూడా ఉందని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే కేరళలో మమ్మల్ని నిట్ట నిలువుగా కోచేస్తున్నారు, చంపేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో చంపిస్తుంది ఆవిడ, మొన్న కర్ణాటకలో అనేక మందిని చంపారు. కానీ చావుకు భయపడే వాళ్ళం కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను నేను. ఎవరైతే అక్కడ దాన్ని అమిత్ షానే జాతీయ అధ్యక్షుడిని ప్రొటెక్ట్ చేయటం కోసం ప్రయత్నం చేసిన బీజేపీ కార్యకర్తల మీద ఎదురు కేసులు కట్టిన పరిస్థితి ఏదైతే ఉందో, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంతో తుంగలో తొక్కే కార్యక్రమంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అలాగనే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ చేసే ఈ దుశ్చర్యల్ని ప్రజల్లోకి తీసుకెట్టి వారి యొక్క దుశ్చర్యల్ని ఎండగట్టే కార్యక్రమాన్ని మేము స్వీకరిస్తాం. తప్పనిసరిగా ప్రజలే మీకు తగిన బుద్ధి, తగిన శాస్త్రం.